మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, పోస్ట్ ఒక ఫోటో పెట్టారు, పెట్టి ఒకటి కోల్పోయాను, అంతకు మించిన విలువ అనేది పొందాను అన్నారు. అసలు ఏం కోల్పోయిండు, ఏం విలువైంది పొందింది? అంటే కోల్పోయింది అయితే అందరికి కనబడుతుంది మామూలుగా, సీట్ కోల్పోయాం మనం. అంత కష్టపడి కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా మన పేరే ఉంది టీవీలలో మొత్తం అంతా కూడా వచ్చి ఆఖరి క్షణంలో అభ్యర్థిని మార్చారు. అది కోల్పోయాను. పొందింది ఏంటంటే, నేను 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నప్పటికీ సార్కి ఏంటంటే లక్షల మందిని కలుస్తూ ఉంటారు, కొంతమందిని పేర్లు గుర్తుండవు సార్కి, కొంతమంది పేర్లే మాత్రమే రికగ్నైజ్ ఉంటాయి. నేను అనుకుంటూ ఉండేటోని సార్కి నోటెడ్ అవ్వాలి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, మనం ఇంత హానెస్ట్గా జెన్యున్ ఉన్నాం, తెలవాలి సార్కి అనే యాంగిల్లో ఉండేటోని. కానీ నేను ఒకటి కోల్పోయినప్పుడు, సార్ కూడా చెప్తున్నాడు కదా త్యాగం చేశాడు కార్తీక్ అని, ఒకటి త్యాగం చేసినప్పుడు సార్కి ఇష్టమైన టాపిక్ అది. వాస్తవంగా చెప్పాలంటే అంటే మనం తీసుకోగలిగే స్టేజ్లో ఉండి కూడా నేను అడిగితే మేబీ సార్ అక్కడ లోపల నేను మిగతా వాళ్ళకి అంటే నేను అడిగి కొంచెం బాధపడి నాకే కావాలని ఏడ్చి గొలు పెట్టుంటే మేబీ నాకే ఇచ్చిండేటోళ్ళేమో. నేను అడగలేదు కదా నాకు కావాలని, ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారని చెప్పి దానికి కట్టుబడి ఉన్నాను. ఆయనకు కూడా అది నచ్చి త్యాగం చేశానని చెప్పి సార్ కూడా అప్రిషియేట్ చేసి పాజిటివ్గా ఉన్నారు కదా. సో అది ఆ రెస్పెక్ట్ పొందానేమో అనిపించింది. ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ నేను ఫస్ట్ ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా, ఒక మామూలు జన సైనికుని తీసుకొని ఈ స్టేజ్ దాకా ఎమ్మెల్యే అభ్యర్థి దాకా తీసుకొచ్చి, సో వేరే అభ్యర్థికి ఇచ్చే ముందు సార్ లాంటి వ్యక్తి నన్ను రూమ్లో పిలిపించి అది షూట్ చేపించి నేను ఆయనతో ఎదురుగా డిస్కస్ చేసినట్టు అది మీడియాకి ఇవ్వడం, ఇదంతా బయటికి ఇవ్వడం నాకు ఎలా అనిపిస్తుంది, నాకు అది గౌరవంగా అనిపించింది. సరే పోతే పోయిందిలే ఏముంది, సార్ దలుచుకుంటే ఇప్పుడు అది కాకపోతే ఇంకోటి ఏదైనా చేయగలుగుతాడు కదా. సో కోల్పోయింది సీటే, దానికంటే మించింది సార్ గుండెల్లో స్థానం సంపాదించాను, అంత మించి ఇంకేం వద్దులే నాకు అనిపించింది. పోతే పోయిందే, సార్తో కూడా అదే చెప్పాను, ఎమ్మెల్యే అవ్వాలని లేదు, ఏమీ లేదు నాకు, ఏదో మా నాన్న చేయలేకపోయిండు, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు చేయలేకపోయినా నాకు చేయాలనిపించింది. నేను చేయలేకపోయాను ఇప్పటికీ కానీ ఒక చిన్న బాధ తప్పితే ఇంకేం లేదని చెప్పి చెప్పాను. అది రెస్పెక్ట్, గౌరవం పొందాను. పవన్ కళ్యాణ్ గారికి మీ మీద నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, కన్ఫర్మ్ ఉంది. మరి కార్తీక్ ఆ నమ్మకాన్ని నిలుపుకుంటాడా, పోటో కొట్టుకుంటాడా? లేదు, ఖచ్చితంగా నమ్మకాన్ని నిలుపుకుంటాను. నిలుపుకున్న దాంట్లో భాగంగానే నాకు ఎంత పెయిన్ ఉన్నా కూడా ఆయన పెట్టిన అభ్యర్థికి నేను సపోర్ట్ చేయాలని చెప్పి నామినేషన్ రోజు కూడా వెళ్ళి ఆయనతో పాటు ఒక 4 కిలోమీటర్లు నడిచి లాస్ట్ వరకు ఉన్నాను. తర్వాత రోజు కూడా నెక్స్ట్ బీజేపీ వాళ్ళతో కొంచెం ఇంటర్నల్గా మీటింగ్ జరిగినప్పుడు కూడా సపోర్ట్ చేయమని కూడా వాళ్ళకు కూడా చెప్పి మొత్తం మాట్లాడి వచ్చాను. సో ఆయన నమ్మకాన్ని అయితే ఎప్పటికీ బొమ్మ చేయను. నేను మిగతా వాళ్ళందరిలాగా నాకు రాలేదని చెప్పి రోడ్ ఎక్కి ఏదో హడావిడి చేసే వ్యక్తిని కాదు, ఎందుకంటే నాకు తెలుసు ఓన్గా అంటే జనసేన పార్టీలో మనం వచ్చిన రోజుకి ఇప్పటికీ మనకు ఎంత గ్రాఫ్ ఇంప్రూవ్ అయింది. సరే కోల్పోయింది సీటే, నేను ఒప్పుకుంటుంది అది పోయినట్టే, కానీ ఆయన మనసులో స్థానం తెచ్చుకున్నాం కదా. ఇంతకుముందు వరకు ఇప్పుడు పలానా వేముల కార్తీక్ నెక్స్ట్ రోజు కూడా సారు బీ ఫార్మ్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను వెళ్ళిపోయాను అతనికి ఇచ్చేసిన తర్వాత. ఇక సారు లోపలికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ పిలవర్లేగా మనం మర్చిపోయి ఉంటాడనుకున్నా సార్. నేను నా కార్ తీసుకుని నేను ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సార్ మళ్ళీ కార్తీక్ ఎక్కడ, కార్తీక్ ఎక్కడ అని చెప్పి అడిగితే నాకు చాలా సంతృప్తి అనిపించింది. తర్వాత సార్ నా పక్కన భుజం మీద చేసి మాట్లాడేటప్పుడు కూడా వేరే ఇంకెవరైనా నా పేరు ఇంట్రడ్యూస్ చేయాలి కదా, సో నా పేరు వేరే ఎవరైనా చెప్తే మాట్లాడతాను అనుకున్నా. పాపం వేరే ఎవరు చెప్పలేదు, ఆయనంతా నా భుజం మీద చేసి వేముల కార్తీక్ ఇట్లా త్యాగం చేశారు, ఇట్లా నేను ఇతని భవిష్యత్తుకి నేను గ్యారంటీ అని చెప్పి నాకు తెలుసు. సార్ ఇంతవరకు ఎవరికి అట్లా చెప్పుండకపోవచ్చు ఒకళ్ళకి గ్యారంటీ అని. సో ఆ గౌరవాన్ని ఆ ఇదిని నేను పొందాను కాబట్టి ఖచ్చితంగా ఆయన కోసం నించుంటాను. ఆయన మాట ఎక్కడ పోకుండా ఆయన స్థాయి కూడా తగ్గించకుండా పెంచడానికి ట్రై చేస్తాను. కానీ మీకు సీట్ రాలేదని చెప్పేసి సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నాడు అని చెప్పేసి ఒక పుకార నిజమో, మరి ప్రచారం అయితే అవుతుంది? లేదు, అసలు అది పూర్తి అవాస్తవం. పార్టీ మారుతున్నాను మనం ఎక్కడ ఏం చెప్పలేదు. కాకపోతే కొంత ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న అయినా సరే మనకు కోపం వస్తే ఏదో అంటాం. సో అట్లా ఏదైనా కోపంలో ఏదైనా రాసిండొచ్చులే, కానీ ఆ పార్టీ మారడాలు అదంతా కూడా ఏమి ఉండదు. ఇంట్లో సొంత తల్లిదండ్రుల మీదే మనకు కోపం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద రాకుండా ఉంటుందా, అరే ఇంత కష్టపడి ఆయన కోసం 10 సంవత్సరాలు నాకు ఎందుకు ఇలే అని బాధ. తప్పితే ఇంకేం ఉండదు, అంత మించి ఇంకేం లేదు. అది కూడా కొద్ది కొంత టైం వరకు అంతే. బాధలో ఉన్న కోపం అంటారా? బాధలో ఉన్న కోపం ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మనకి ఇవ్వకపోతే కోపం వస్తుందో లేదా, కానీ ఎంత వద్దనుకున్నా వాళ్ళు తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడితే సరేలే ఏదో అట్లా అర్థం చేసుకుంటాం కదా మనం. అట్లా ఇది కూడా అంతే, అంత మించి ఇంకేం లేదు. పార్టీ మారడం అనేది అసలు ఆలోచన మన మైండ్లో కూడా రాలేదు ప్రస్తుతానికైతే.
అమ్మా నాన్న తమిళ అమ్మాయిలాగా అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంటారు. అట్లా అట్లా అనట్లేదు, అందరిలాగా అట్లా అనరు. అది ఆ ఉద్దేశం కాదు నాది, కానీ అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ గారు అట్లని కాదు, కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మామూలుగా అంటే ఇంట్లో వాళ్ళ మీదే కోపం వస్తుంది, తల్లిదండ్రుల మీదే. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు రాదు అంట, నేను వస్తుంది ఆయన మీద కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన ఇష్టపడి ఆయన కోసం మనం ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో కూడా జనసేన ఎక్కడుందిరా ఏముందిరా అని బోల్డ్ మంది అడుగుతుంటే కూడా అవన్నీ ఫేస్ చేసుకొని ఆయన కోసం వీడియోలు పెట్టి మొత్తం ఇవన్నీ చేసి ఇంత కష్టపడి చేసినప్పుడు రాకపోతే కోపం వస్తుంది. కాకపోతే ఆయన సైడ్ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ అర్థం చేసుకోవడానికి ఒకటి రెండు రోజులు టైం పడుతుంది అంతే మనకి. ఇప్పుడు వేముల కార్తీక్ జనసేనలోనే ఉంటున్నాడు, కన్ఫర్మ్. పార్టీ కోసమే పనిచేస్తాం. పార్టీ కోసం పనిచేస్తాం.